Dear fourth class students, very good morning. This is M. Shekhar sir. Page number 52. This is today our class. So page number 52. Tata salt, boost, brew packet, some jasmines and grapes questions is completed. Now come to last question in the page number 52. Now see here. Swapna was making garland. Making means tayar cheyatoni. Garlands ante pola danda. Ee Swapna ane ammayi pola danda ne tayar cheyalchi vachindi. She had 870 grams of garlands. Aame daggara unnatundi polato దండం తయారు చేయాలనుకుంది. పూలు మొత్తం ఎన్ని గ్రామ్స్ ఉండే ఆమె దగ్గర? అంటే గార్లెండ్ అని మ్యారీ గోల్డ్ బంతి పూలు ఉండే నాన్న. ఈ బంతి పూలు మొత్తం ఈ బంతి పూలతో ఆమె ఒక దండను తయారు చేయాలనుకుంది. ఈ మ్యారీ గోల్డ్ అంటున్నాను బంతి పువ్వు అని. సో ఆమె దగ్గర మొత్తం ఆ బంతి పూలు మొత్తం వెయిట్ చూసినప్పుడు ఎన్ని గ్రామ్స్ ఉంది? 870 గ్రామ్స్ ఉండే. ఆమె ఒక దండ తయారు చేయాలనుకుంది. దేని నుంచి నాన్న? బంతిపూల నుంచి. బంతిపూల ఆమె దగ్గర కొన్ని ఉండే. వాటి యొక్క బరువు మొత్తం చూస్తాం ఎంత వచ్చిందంటే 870 గ్రామ్స్ వచ్చింది. అవుట్ ఆఫ్ దెమ్ షీ యూజ్డ్ 620 గ్రామ్స్ ఆఫ్ మ్యారీగోల్డ్స్ టు మేక్ ఏ గార్లాండ్. సో ఇక్కడ ఉన్నటువంటి 870 గ్రామ్స్ల బరువులో ఆమె ఆ పూలదండని తయారు చేయడానికి కేవలం 620 గ్రామ్స్ మాత్రమే ఉపయోగించింది. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద రిమైనింగ్ మ్యారీగోల్డ్. మొత్తం 870 గ్రామ్స్లో ఈమె కేవలం ఎన్ని మాత్రం ఉపయోగించింది? 620 ఉపయోగించి అంటే కొన్ని మిగిలిపోతాయి కదా, ఆ మిగిలిపోయినటువంటి బంతిపూలు యొక్క వెయిట్ ఎంత అని అడుగుతున్నారు. ఇట్ ఈజ్ వెరీ సింపుల్. వీ హ్యావ్ టు సపరేట్ టోటల్ ఫ్లవర్ వెయిట్ టు హౌ మెనీ ఫ్లవర్స్ ఆర్ యూజ్డ్ దట్ వన్ వెయిట్. అంటే మనకున్నటువంటి బంతిపూలు మ్యారీగోల్డ్స్ యొక్క అన్ని ఫ్లవర్స్ వెయిట్ల నుండి ఉపయోగించినటువంటి ఫ్లవర్స్ను తీసేస్తే మిగతాయి ఉపయోగించని అటువంటి ఫ్లవర్స్ వస్తాయి. నౌ సీ హియర్ సొల్యూషన్. వీ నీడ్ సపరేట్ టు ఫైండ్ ద వెయిట్ ఆఫ్ రిమైనింగ్ మ్యారీగోల్డ్. సో వీ నీడ్ అంటే మనకు కావాల్సింది ఏంటంటే రిమైనింగ్ మ్యారీగోల్డ్ అంటే ఇంకా బంతిపూలు ఎన్ని మిగిలాయో కావాలి. నౌ సీ హియర్, నౌ రైట్ హియర్, నో ప్రాబ్లం, యాస్ ఇట్ ఇస్ వీ హ్యావ్ టు రైట్. సో హియర్ 870 మీన్స్ టోటల్ వెయిట్ ఆఫ్ ద మ్యారీగోల్డ్. హియర్ 620 మీన్స్ ఇట్ మీన్స్ హౌ మెనీ మ్యారీగోల్డ్స్ వెయిటింగ్ దట్ వన్, హౌ మెనీ మ్యారీగోల్డ్స్ వీ హ్యావ్ టు యూజ్ ఇన్ ఫర్ గార్లాండ్. సో దట్ వన్ మ్యారీగోల్డ్ వెయిట్. సో ఈ సపరేట్ 0 - 0 - 0, 7 - 2 - 5, 8 - 6 - 2. సో దేర్ ఫోర్ ద వెయిట్ ఆఫ్ రిమైనింగ్ మ్యారీగోల్డ్ 250 గ్రామ్. సో టోటల్ మ్యారీగోల్డ్ వెయిట్ 870 గ్రామ్స్. సో ఇన్ ద 870 గ్రామ్స్ ఓన్లీ హియర్ యూజ్డ్ 620 గ్రామ్స్. సో రిమైనింగ్ హౌ మెనీ గ్రామ్స్ ఆర్ దేర్? 250 గ్రామ్స్ ఆర్. ఓకే, నెక్స్ట్ కమ్ టు పేజ్ నెంబర్ 53. సో 52 క్వశ్చన్ ఇస్ కంప్లీటెడ్. నెక్స్ట్ కమ్ టు పేజ్ నెంబర్ 53. నౌ సీ హియర్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఇన్ కిలోగ్రామ్స్, గ్రామ్స్ అండ్ మిల్లీగ్రామ్స్. ఆల్రెడీ వీ లర్న్ హౌ టు యాడ్ మిల్లీగ్రామ్స్ అండ్ గ్రామ్స్ సబ్ట్రాక్షన్ కిలోగ్రామ్ లైక్ దట్ ఈస్ దేర్. వన్ సీ హియర్ 1 gram is equal to 1000 milligrams. 1 gram is equal to 1000 milligrams. 1000 grams is equal to 1 kilograms. Here grams is more than milligrams. Kilograms is more than grams. ఇక్కడ మిల్లీగ్రామ్స్ కంటే గ్రామ్స్ పెద్దే, గ్రామ్స్ కంటే కిలోగ్రామ్స్ పెద్దే. లేదండి ఇంకో విధంగా, హియర్ మిల్లీగ్రామ్స్ ఈజ్ స్మాలర్ దాన్ గ్రామ్స్, గ్రామ్స్ ఈజ్ స్మాలర్ దాన్ కిలోగ్రామ్. మిల్లీగ్రామ్స్ అనే గ్రామ్స్ కంటే తిన్నాయి, గ్రామ్స్ అనేవి కిలోగ్రామ్స్ కంటే చిన్నాయి.
ఏ విధంగా చెప్పొచ్చు. నౌ హియర్ 1 gram ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీగ్రామ్స్, 1000 milligrams. నౌ 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams. యూజింగ్ ఇన్ ది డేటా, నౌ రైట్ ఫర్ ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ రెడీమేడ్ గార్మెంట్స్ వేర్ డెలివర్ ఎట్ ఏ టెక్స్టైల్ షాప్. అంటే గవర్నమెంట్ కొన్ని మనకి సెండ్ చేస్తూ ఉంటుందని, అవి బుక్స్ అవ్వచ్చు లేదంటే డ్రెస్ అవ్వచ్చు, కొన్ని ప్యాకింగ్ చేసి పంపిస్తూ ఉంటుంది స్కూళ్ళకి కానీ ఆఫీసులకు కానీ. కానీ ఇదే విధంగా ఒకసారికి కొంత డెలివరీ పంపించారు. క్యాల్కులేట్ ద వెయిట్ ఆఫ్ బోత్ ఆఫ్ ద కార్టూన్స్. అంటే అక్కడ 2 type boxes ఉంటాయి. ఆ 2 type boxes మన వాళ్ళు డెలివరీ చేశారు. ఆ 2 type boxల యొక్క వెయిట్ ఎంత మనం మెన్షన్ చేయాలి. సో ఆల్రెడీ ఈ సెయింగ్ దిస్ వన్, ఈ వాషింగ్ దిస్ వన్, దిస్ వన్ ఇట్ ఈజ్ 1 box, ఇట్ ఈజ్ అనదర్ బాక్స్ హియర్, వెయిటింగ్ మిషన్ ఈజ్ దేర్. సో వాట్ ఈజ్ దిస్ వన్ ఫస్ట్ బాక్స్ వెయిట్? 25 kg 750 grams. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ దిస్ వన్ బాక్స్? 25 kg 750 grams. అంటే ఇక్కడ కనపడినటువంటి మన బాక్స్ యొక్క వెయిట్ 25 kg అంటే 25 kg 750 grams అంటాం. నెక్స్ట్ కమ్ టు సెకండ్ వన్, 30 kg అండ్ 350 grams. దిస్ వన్ ఈజ్ 25 kg 750, దిస్ వన్ ఈజ్ 30 and 350. సో వాట్ ఈస్ అవర్ ఎడ్డింగ్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్? నౌ యాడ్ దిస్ 2 ones. దే ఆస్కింగ్ క్యాల్కులేట్ ద వెయిట్ ఆఫ్ బోత్ ఆఫ్ ద కార్టన్స్. దే ఆస్కింగ్ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ బోత్ కార్టన్స్, మీన్స్ ఆ 2 పెట్టెల యొక్క బరువు ఎంత అని అడుగుతాను. సో వాట్ ఈస్ ద ఫస్ట్ బాక్స్ వెయిట్? 25 kg 700 grams 750 grams. వాట్ ఈస్ ద సెకండ్ బాక్స్ వెయిట్? 30 kg 350 grams. 0 plus 0 0. నెక్స్ట్ ఐ విల్ డూ హియర్ అనంతరం. ఇట్ ఈజ్ కేజీ, ఇట్ ఈజ్ గ్రామ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ 25 kg 750 grams, 30 kg 350 grams. నౌ వి యాడ్ దిస్ 2 ones. 0 5 plus 5 10. 5 plus 3, ఇట్ మీన్స్ 10. 10 plus 1 11. 5 plus 1 6 అండ్ 2 plus 3 5. సో హియర్ బోత్ ఆఫ్ దెమ్, ఇట్ మీన్స్ బోత్ బాక్సెస్ వెయిట్ 56 kg 100 grams. సో నౌ సీ హియర్, 56 kg 100 grams. ఓకేనన్నా, అర్థమైంది కదా. సో ఇదంతా మనకు వేస్ట్. ఇది ఈ విధంగా మనం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ద టోటల్ వెయిట్ ఆఫ్ ద 2 cartons ఈజ్ ఈక్వల్ 56 kg 100 grams. ఓకే, నెక్స్ట్ కమ్ టు క్వశ్చన్ నెంబర్, ఇట్ మీన్స్ లాస్ట్ క్వశ్చన్. నౌ సీ హియర్, విచ్ ఆఫ్ ద 2 ఈజ్ హెవియర్? కెన్ యూ ఆల్సో క్యాలిక్యులేట్ ది డిఫరెంట్ ఇన్ వెయిట్ బిట్వీన్ దెమ్? హియర్ 1 watermelon ఈజ్ దేర్ అండ్ దర్ 1 papaya ఈజ్ దేర్. అంటే బొబ్బస్కాయ అంటాను, బొప్పాయి అంటాను కదా, బొప్పాయి అండ్ వాటర్ మెలన్ పుచ్చకాయ ఉంది. ఈ రెండింటిలో ఏది ఎక్కువ బరువు ఉంది? చిన్నదానికంటే పెద్దది ఏది ఎక్కువ బరువు ఉంది? అంటే వాట్ ఈస్ ద వెయిట్ డిఫరెన్స్ ఆఫ్ ద 2 fruits? ఇందులో విచ్ వన్ ఈజ్ ద హెవియర్ వెయిట్ ఆఫ్ ఫ్రూట్స్? వాట్ ఈస్ ద వెయిట్స్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ 2 fruits? నౌ సీ హియర్, వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ వాటర్ మెలన్? 5 kg 350 grams. సో వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ వాటర్ మెలన్? 5 kg 350 grams. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ పపాయా? 3 kg 250 grams. సో విచ్ వన్ ఈజ్ హీఈస్ హయ్యర్ వెయిట్ దాన్ రిమైనింగ్ ఫ్రూట్స్? ఇక్కడ ఏ ఫ్రూట్స్ అనేది మిగతా ఫ్రూట్ల కంటే బరువు ఎక్కువ ఉంది? ఇక్కడ ఈ వాటర్ మెలన్ అనేది పపాయ కంటే బరువు ఎక్కువగా ఉంది, అలా మనకు తెలుస్తూనే ఉంది కదా. నౌ సీ హియర్, రైట్ ద వెయిట్ ఇన్ గ్రామ్స్ అండ్ కంపేర్ ద కన్వర్ట్ కిలోగ్రామ్స్ టు గ్రామ్స్. వీ నీడ్ టు మల్టిప్లై కిలోగ్రామ్ బై 1000. ఇది మొత్తం ఏంటంటే నేను మీకు క్లియర్గా చెప్తాను, మరి మీరు జాగ్రత్తగా వినాలి. ఓకేనా, సో వీ హౌ టు కన్వర్ట్ కిలోగ్రామ్స్ టు గ్రామ్స్. నౌ సీ హియర్, కిలోగ్రామ్స్ టు గ్రామ్స్, విచ్ వన్ ఈజ్ బిగ్గెస్ట్, గ్రామ్ ఆర్ కిలోగ్రామ్? కిలోగ్రామ్స్ ఈజ్
మోర్ దెన్ గ్రామ్స్ అంటే కిలోగ్రామ్స్ అనేది గ్రామ్స్ కంటే పెద్దది అని. ఓకే, నా అర్థమైంది కదా. ఇప్పుడు కిలోగ్రామ్స్ గ్రామ్స్ కంటే పెద్దే, గ్రామ్స్ అనేది కిలోగ్రామ్స్ కంటే చిన్న. అంటే గ్రామ్స్ తీసుకుంటే కిలోగ్రామ్స్ కంటే చిన్నవి, కిలోగ్రామ్ తీసుకుంటే గ్రామ్స్ కంటే పెద్ద. ఆల్రెడీ ఐ టోల్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ హ్యావ్ టు కన్వర్ట్ స్మాలెస్ట్ యూనిట్స్ బిగ్గెస్ట్ యూనిట్స్. జస్ట్ వీ హ్యావ్ టు వాట్ వీ హ్యావ్ టు డూ ఆన్ ద టైమ్, స్మాలెస్ట్ యూనిట్ నుంచి బిగ్గెస్ట్ యూనిట్ కన్వర్ట్ చేసేటప్పుడు మనం డివిజన్ చేయాలి. బిగ్గెస్ట్ యూనిట్స్ నుంచి స్మాలెస్ట్ యూనిట్లు కన్వర్ట్ చేస్తే మనం మల్టిప్లికేషన్ చేయాలి. వీ హ్యావ్ టు కన్వర్ట్ గ్రామ్స్ టు కిలోగ్రామ్స్, వీ హ్యావ్ టు డూ హియర్ డివిజన్, ఆర్ కిలోగ్రామ్స్ టు గ్రామ్స్ వీ హ్యావ్ టు డూ హియర్ మల్టిప్లికేషన్. అంటే స్మాలెస్ట్ నుంచి బిగ్గెస్ట్గా మార్చేటప్పుడు డివిజన్ చేయాలి, అలాగే బిగ్గెస్ట్ నుంచి స్మాలెస్ట్ కన్వర్ట్ చేసేటప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. ఐ విల్ సెండ్ ఇన్ దిస్ క్వశ్చన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బికాజ్ ఫస్ట్ వీడియో టైమ్ ఈజ్ అప్, దట్స్ వై ఐ విల్ సెండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే డియర్ ఫోర్త్ క్లాస్, టుడే దిస్ ఈజ్ సెకండ్ వీడియో. సో ఇన్ దిస్ టూ ఆబ్జెక్ట్ ఇట్ మీన్స్ ఇన్ దిస్ టూ ఫ్రూట్స్ హియర్ వాటర్ మెలన్ ఈజ్ మోర్ వెయిట్ దాన్ పపాయ బై హౌ మచ్. సో వీ హ్యావ్ టు సపరేట్ వాటర్ మెలన్ వెయిట్ టు పపాయ వెయిట్. నౌ సీ హియర్ సమ్ మ్యాటర్ ఇస్ దేర్. వీ హ్యావ్ టు కన్వర్ట్ కిలోగ్రామ్స్ టు గ్రామ్స్, వీ నీడ్ మల్టిప్లై బై కిలోగ్రామ్స్ బై 1000. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ కిలోగ్రామ్స్ టు గ్రామ్స్. నౌ సీ హియర్ కిలోగ్రామ్స్ టు గ్రామ్స్, వీ నీడ్ హియర్ మల్టిప్లికేషన్. వీ కన్వర్ట్ టు హయ్యర్ యూనిట్స్ టు లోయర్ యూనిట్స్, అంటే పెద్ద యూనిట్ల నుంచి చిన్న యూనిట్లోకి మార్చేటప్పుడు, అంటే పెద్ద సంఖ్య మామూలుగా ఎక్కువ వెయిట్లో నుంచి తక్కువ వెయిట్లోకి మార్చేటప్పుడు ఇంటూ చేయాలి. తక్కువ వెయిట్లో నుంచి ఎక్కువ వెయిట్లో చేసేటప్పుడు మనం సపరాక్షన్ చేయాలి. సో హియర్ వీ హ్యావ్ టు కన్వర్ట్ టు కిలోగ్రామ్స్ టు గ్రామ్స్. హియర్ కిలోగ్రామ్స్ ఈజ్ మోర్ దెన్ గ్రామ్స్, దట్స్ వై వీ కన్వర్ట్ టు హయ్యర్ టు లోయర్. సో వీ మల్టిప్లై ఆపరేషన్ బై హౌ మచ్. దేంతో మల్టిప్లికై చేయాలంటే ఇక్కడ గ్రామ్స్కి కిలోగ్రామ్స్కి రిలేషన్ ఎంత నాన్న, 1000 కామస్తే 1000తో మనం ఇంటూ చేయాలి. నౌ సీ హియర్ 5 kilograms 350 grams, వాట్ ఈస్ దిస్ వన్ వెయిట్, వాటర్ మెలన్. సో 5 kgs మీన్స్ 5 × 1 kg మీన్స్ 1000 grams ప్లస్ 350 grams. హియర్ 1 kg మీన్స్ 1000 grams, 5 kgs మీన్స్ 5000 grams ప్లస్ 350 grams. 5 × 1000 5000 + 350. సో హియర్ టోటల్ 5350 grams. సో ఇట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద వాటర్ మెలన్. నెక్స్ట్ కమ్ టు పపాయ, వాట్ ఈస్ దిస్ వన్ వెయిట్, 3 kilograms 250 grams. 3 kg 250 grams ఈజ్ ఈక్వల్ టు 3 × 1 kg మీన్స్ 1000 grams ప్లస్ 250 grams. 3 × 1000 3000 ప్లస్ 250 3250 grams. సో ద టోటల్ వెయిట్ ఆఫ్ ద వాటర్ మిలన్ ఇన్ ద గ్రామ్స్ 5350 grams అండ్ పపాయ 3250 grams. ఓకే, ఇన్ దిస్ టూ వన్స్ విచ్ వన్ ఈజ్ బిగ్గెస్ట్, 3000 ఆర్ 5000? 5000. సో హియర్ 5350 grams ఈజ్ గ్రేటర్ దాన్ 3250 grams. సో హియర్ 5 kilograms 350 grams ఈజ్ హెవియర్ దాన్ 3 kg 250 grams. ఓకే, సో బై హౌ మచ్, ఇప్పుడు చివరికి మనకి ఇదే ఫైనల్గా వెయిట్ ఎక్కువ అని తెలిసింది. బై హౌ మచ్ వీ హ్యావ్ టు సపరేట్ హియర్. నౌ సీ హియర్ 5 kilogram 350 grams టు 3 kilogram 250, వీ సపరేట్ దిస్ వన్. 0 - 0 0, 5 - 5 0, 3 - 2 1. 0 - 0 0, 5 - 5 0, 3 - 2 1. సో గ్రామ్స్ సపరేషన్ ఇస్ కమ్ టు హియర్ కిలోగ్రామ్స్, 5 - 3 2. సో 2 kgs 100 grams. సో ది డిఫరెన్స్ ఇన్ వెయిట్, వాట్ ఈస్ దిస్ టూ ఫ్రూట్స్ డిఫరెన్స్? 2 kilograms 100 grams. ఇట్ ఈజ్ ఏ మోర్ వెయిట్, విచ్ వన్ దట్ వన్? వాటర్ మెలన్. అంటే ఇక్కడ పపాయ కంటే వాటర్ మెలను ఎంత బరువు ఎక్కువ ఉందని మనం చెప్తాం. సో ద వెయిట్ ఆఫ్ ద వాటర్ మెలన్ 2 kilograms 100 grams మోర్ దాన్ దట్ పపాయ. అంటే ఇక్కడ పపాయ కంటే
ఇక్కడ వాటర్ మెలన్ అనేది ఎంత ఎక్కువ అంటే 2 kg 100 grams ఎక్కువ మనకి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.